అంటాడు ఆయన కోరంల విలేజ్ దయాల బారరాజు కోరంల విలేజ్ వీళ్ళ మీద ఒక కేసు రిజిస్ట్రేషన్ అయింది పోలీస్ స్టేషన్లో ఐదు మంది వీళ్ళంతా మొత్తం ఐదు మంది ఒక భూమి పంచాయతీ గురించి ఈ ఐదు మంది కూడా 41 ఏ సిఆర్పిసి ఇవ్వటానికి ఎస్ఐ వి శ్రీనివాస రెడ్డి కింద పనిచేసే యాదయ్య కానిస్టేబుల్ 25,000 డిమాండ్ చేశాడు. ఇలా ఎస్ఐకి ఒక 20,000 5,000 నాకు ఆయనకి యాదయ్యకి అని డిమాండ్ చేశాడు. అది దీని విషయంలో మేము ఇంతకుముందు కూడా వెరిఫై చేశాము. క్లియర్గా దాని గురించి ఎవిడెన్స్ కూడా మేము కలెక్ట్ చేశాము. తర్వాత ఈరోజు ఈ 25,000 యాదయ్య రైటర్ శ్రీనివాస రెడ్డి ఎస్ఐ రైటరు తీసుకు ఇప్పుడు గంట క్రితం తీసుకుంటా ఉండగా మేము రెడ్డి అనే పట్టుకున్నాము. ఆయన ఈరోజు మేము అరెస్ట్ చేస్తున్నాము. రేపు ఏసీబీ కోర్టులో అప్లోడ్ చేస్తాం. ఆయన సంబంధం గురించి ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్లో ఇంకా తెలుస్తుంది. భూమి వివాదంలో గురించి ఒక కొట్టుకునే కేసు దొమ్మి కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసులో భూమి వివాదం కేసులో కొట్టుకున్నారు రెండు ఇరు వర్గాలు ఐదు మంది కొట్టుకున్నారు. ఆ కొట్టుకునే కేసులో వీళ్ళ మీద 41 సిఆర్పిసి ఇచ్చేసి బెయిల్ మీద పంపిస్తుంటారు. 41 ఏ సిఆర్పిసి అది ఇష్యూ చేసి వీళ్ళు ఇస్తారు, బెయిల్ కూడా ఇస్తారు. ఎంత డిమాండ్ చేస్తారు? 25,000 20,000 ఏమో ఎస్ఐ గారికి బెయిల్ ఇవ్వడానికి సార్ బెయిల్ 41 ఏ సిఆర్పిసి రెండు బెయిల్ 20,000 డిమాండ్ చేశాడు ఎస్ఐ కోసం 5,000 ఈయన కోసం అని చెప్పాడు. 41 సిఆర్పిసి అంటే సార్ అది అరెస్ట్ చేసేటప్పుడు 20,000 ఓడిస్తామన్నారు సార్. 20,000 వరకు ఎస్ఐ ఎస్ఐ గారు ఎప్పుడు డిమాండ్ చేసింది సార్? అది 3 రోజుల క్రితం చేశాడు. ఈరోజు 3 డేస్ ప్యాక్ 3 రోజులు అంటే ఎస్ఐ కాన్స్టేబుల్ ఎస్ఐ యాదే ఇన్షియల్ ఏమో సార్.